ఆకుకూరలంటే పాలకూర, తోటకూర, గోంగూర, చుక్కకూర ఇవి మాత్రమే కాదు, మీకు తెలియనివి చాలా ఉన్నాయి. మనం చిన్నప్పటి నుంచి ఆ 4-5 ఆకుకూరలనే చూస్తూ ఉంటాం. ఊర్లలో అయితే చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి. అందులో ఒకటి గంగవాయిల కూర. చాలామంది ఈ ఆకుకూరను ఇష్టంగా వండుకొని తింటారు. పోషకాల గనిగా కూడా ఈ ఆకుకూరను చెప్పవచ్చు. దీనిని గంగవావిలి ఆకు లేదా గంగబెల్లి ఆకు అని కూడా వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆకుకూర వల్ల మనం ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం. ఈ గంగవావిలి ఆకుకూర ఎరుపు, తెలుపు రెండు రంగుల్లో ఉంటుంది. ఈ మొక్క ఆకులు చిన్నవిగా దళసరిగా ఉంటాయి. అలాగే దీనికి పసుపు రంగులో చిన్న చిన్న పూలు కూడా పూస్తాయి. గంగవావిలి మొక్క ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. ఈ ఆకుకూర కొద్దిగా పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. దీనితో పప్పు, కూర వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేసుకొని తింటూ ఉంటారు. ఏ ఆకుకూరలో లేనన్ని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఈ ఆకుకూరల్లో ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, పక్షవాతం, ADHD, ఆటిజం వంటి సమస్యలను నివారించే గుణాలు ఈ ఆకుకూరల్లో ఉన్నాయి. ఈ ఆకుకూరల్లో విటమిన్ ACEలతో పాటు బి కాంప్లెక్స్ విటమిన్స్, పొటాషియం, కాల్షియం, మ్యాంగనీస్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఈ ఆకుకూరల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడంలో గంగవాయిలి ఆకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఈ ఆకుకూర మనకు సహాయపడుతుంది. ఈ గంగవాయిలి ఆకుకూరను తీసుకోవడం వల్ల ఓరల్ క్వాలిటీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణుల పరిశోధనల్లో తేలింది. గంగవాయిలి ఆకుకూరను తీసుకోవడం వల్ల చర్మం అలాగే జుట్టు అందంగా కాంతివంతంగా తయారవుతాయి. అలాగే దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గంగవాయిలి ఆకుకూరను వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల నాడి వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మాంసాహారం తినని వారు ఈ ఆకుకూరను తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి, కీళ్ళనొప్పులు తగ్గుతాయి, రక్తపోటు అదుపులో ఉంటుంది, శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా గంగవాయిలి ఆకుకూర మనకు ఎంతో మేలు చేస్తుందని, దీనిని తప్పకుండా వారానికి ఒకసారైనా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెప్పడం జరిగింది. గమనిక: ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.